చుట్టాల భోజనాలు అంటే అమ్మాయి తరపు వాళ్ళు కొన్ని మెంబర్స్ వచ్చేసి మన ఇంటికి వస్తారు కార్డ్స్ ఇవ్వడానికి, అంటే పెళ్లికి రమ్మని పిలవడానికి అన్నమాట. సో ఫస్ట్ అయితే ఈవినింగ్ టైం వచ్చేసారు కాబట్టి ఇంకా వెల్కమ్ డ్రింక్స్ అయితే ఇచ్చేసాము. ఇంకా బావగారు అయితే వెళ్ళి కొన్ని చైర్స్ సరిపోలేదు అంటే తీసుకొని వచ్చేసారు. ఇంకా మామయ్యాలు పెద్దనాన్న వాళ్ళు అందరూ వస్తున్నారు, ములాఖా చేస్తున్నారు. మంచిగా బాండ్ క్రియేట్ అవుతుంది కదా పలకరించుకుంటూ అన్నమాట. పెళ్ళి అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది మనకి స్వీట్స్. సో స్వీట్స్ అన్నీ కూడా నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా నేను కూడా మా మమ్మీతో పాటు లాగిన్ చేస్తున్నాను. ఇదిగోండి మీరు కూడా తినండి, నోరు తీపి చేసుకోండి. మా ఇంట్లో ఈ ఫంక్షన్ పెళ్ళి అనేది మంచిగా కంప్లీట్ అవ్వాలని బ్లెస్ చేసేయండి. ఇంకా పెద్దనాన్న కూడా వచ్చేసారన్నమాట. ఫస్ట్ అయితే వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళ తోటికోడలు, అంటే మా పెద్దమ్మే అవుతారు వాళ్ళు కూడా. సో వాళ్ళకైతే కార్డ్స్ అనేవి ఇస్తున్నారనమాట, ఎందుకంటే పెద్దమ్మ పెద్దనాన్న ఇద్దరు కలిసి పెద్దవాళ్ళు కాబట్టి అన్నట్టుగా. మా దాంట్లో జరిగే ట్రెడిషన్సే మీకు చూపిస్తున్నాను. కార్డ్తో పాటు బనానా ఇంకా సెంట్ అనేది రాసి గంధం రాసి అయితే ఇస్తారన్నమాట. ఇంకా పెద్దనాన్న వాళ్ళు అయిపోయిన తర్వాత మన ఫ్యామిలీలో కూడా అందరూ, అంటే మమ్మీ వాళ్ళకి, పెద్దమ్మ వాళ్ళకి, మామయ్య వాళ్ళకి అందరికీ కూడా ఇచ్చి మా కూతుర్ని మీ ఇంటి కోడలు చేసుకోండి అని చెప్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ అన్నీ తీసి మీ అందరితోని షేర్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు కూడా ఒక మెమరీగా ఉంటుందని. ఇంకా కార్డ్ చూసిన వెంటనే మేమైతే కొంచెం ఎమోషనల్ అయ్యాము. మన కార్డ్ అయితే మనం చూసేసుకున్నాం, తర్వాత ఆడపిల్ల వాళ్ళు కూడా తెచ్చాక చాలా అంటే మా అన్నయ్య పెళ్ళైపోతుంది అని అనిపించింది. ఇంకా నేను మా చెల్లి కలిసి బయటకు వెళ్తున్నాము, ఎక్కడికో కాదు. మా పెద్దమ్మ వచ్చేసి రుబ్బు తీసుకొని రమ్మని చెప్పేసి అన్నారు. ఇంకా దోశపిండి తీసుకొని వెళ్దామని చెప్పేసి వచ్చాము. ఇంకా యూట్యూబ్ బ్లాగ్ తీసినామని వాళ్ళకి తెలిసిన వెంటనే మా అంకుల్ వాళ్ళు చాలా హ్యాపీ అయిపోతున్నారనమాట, వాళ్ళ షాప్ అన్నమాట, అందుకోసమే. ఇంకా రిటర్న్ వచ్చేసరికి వాళ్ళు డిన్నర్ కూడా చేసేసి వెళ్ళిపోయారు. ఇంకా మనమైతే ఫ్యామిలీ అందరం కలిసి డిన్నర్ అయితే చేస్తున్నాము. నేనైతే నా ప్లేట్లోని మటన్ బిర్యానీ, చికెన్ అండ్ నాటుకోడి పులుసు ఇవన్నీ కలిపేసి తినేస్తున్నా. దాంతోపాటు మా అక్కకు కూడా నేనే తినిపించేస్తున్నా అనమాట. ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ అయిపోయేసరికి అందరూ ఫ్యామిలీ ఇంకా వాపస్ అయితే వెళ్ళిపోతున్నారు. నేను మాత్రం పై ఫ్లోర్కి వచ్చేసి ఆడవాళ్ళు మీకు జోహార్లు ఈ ప్రోగ్రామ్ అనేది చూస్తున్నాను, ఎందుకంటే ఆఫ్టర్నూన్ నా ఎపిసోడ్ అనేది టెలికాస్ట్ అయింది, అదే మళ్ళీ 10:30కి వస్తుందని చెప్తే నేను వచ్చానన్నమాట. చెప్పు నెక్స్ట్ సాంగ్ ఏం చేస్తాం మనం, బుర్ర పాడుతాం. వెరీ హ్యాపీ. మీరు క్లాసికల్ డాన్స్ చూసారు కదా, ఇప్పుడు మా సాంగ్ డాన్స్ చూస్తే ఎలా ఉంటుందో మా వైజాగ్ తరపు నుంచి నేను వచ్చేసాను. నేను వేసిన డాన్స్ వీడియో మీకు చూడాలనిపిస్తే కంప్లీట్ గా కమెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి. ఇంతే ఈ రోజు.